నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేదా హాస్పిటల్స్ వైద్యులు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు డయాబెటిస్ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకునే వారు 0861-230-3999 కి కాల్ చేయండి మామ్ నమస్తే నమస్తే మామ్ మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం మామ్ అట్ ప్రెజెంట్ ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ తో ఒకేజ్ వచ్చిన తర్వాత బాధపడుతూనే ఉన్నారు సో ఈ డయాబెటిస్ మెలిటస్ అంటే ఏంటి HbA1c అంటే ఏంటి మామ్ డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో 552 మిలియన్ జనాభాకి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులై ఉన్నారు సో ఇది బర్నింగ్ ప్రాబ్లం ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత మరి డయాబెటిస్ పేషెంట్స్ జనంలో 50% షుగర్ వ్యాధిగ్రస్తులై ఉన్నారు సో షుగర్ అంటే ఏంటి దీని వల్ల ఏ ప్రమాదాలు వస్తాయి ఇవాల దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాలని అనుకున్నాం ఓకే మామ్ నెక్స్ట్ షుగర్ అంటే అందరికీ తెలుసు షుగర్ అంటే రక్తంలో అందరికీ మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ అయ్యి దాని నుంచి గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది ఆ గ్లూకోజ్ మనకి ఎనర్జీ ప్రొడక్షన్ కి చాలా అవసరం అది అవసరానికి మించి ఎక్కువ తయారైనా లేదు అంటే సెల్స్ లోకి వెళ్ళకుండా సర్క్యులేషన్ లోనే ఉంటే దాన్నే డయాబెటిస్ మెలిటస్ అంటాం అది తినక ముందు షుగర్ లెవెల్స్ 110 లోపు తిన్న తర్వాత 150 లోపు ఉంటే అది నార్మల్ రేంజ్ దాని మించి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని షుగర్ వ్యాధి అంటాం 200 దాకా ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం 200 దాటితే ఫ్రాంక్ డయాబెటిక్ ఇది అప్పటికప్పుడు చూసే షుగర్ వాల్యూస్ కానీ దీనికంటే ముఖ్యమైన టెస్ట్ ఏందంటే HbA1c HbA1c అంటే అది మనకి హిమోగ్లోబిన్ కి ఒక మాలిక్యూల్ గ్లూకోజ్ తగిలిపోతూ ఉంటుంది సర్క్యులేషన్ లో అది 3 మంత్స్ కి ఆర్బిసి లైఫ్ స్పాన్ 3 మంత్స్ కి ఒకసారి చేంజ్ అవుతుంది ఓకే ఈ 3 నెలల పాటు సర్క్యులేషన్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ తక్కువలు అన్ని సరాసరి చేసి మీడియన్ అది యావరేజ్ అంటాం ఓకే అది యావరేజ్ అన్నమాట అది 7 లోపు ఉంటే మనకు చాలా మంచిది 6.5-7 మధ్యలో ఉంటే షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయి షుగర్ కంట్రోల్ లో ఉంది అని 6-6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ 7 దాటితే షుగర్ కంట్రోల్ లో లేదు అని సో ఈ దీని మీద ఆధారపడుతుంది కాంప్లికేషన్స్ అనేవి సో HbA1c అనేది షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి 3 నెలలకోసారి చేయించుకోవాలి దీనికి ఫాస్టింగ్ అవసరం లేదు పోస్ట్ ప్రాండియల్ అవసరం లేదు ఏ సమయంలో అయినా రక్త పరీక్షకి ఇవ్వొచ్చు అది ఖచ్చితంగా 3 మంత్స్ కోసారి చేయించుకోవాలి అండ్ మామ్ మామూలుగా ఇప్పుడు రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే వాళ్ళు ఎన్ని నెలల కోసారి చేయించుకుంటే బెస్ట్ అంటారు షుగర్ వ్యాధి అనేది మనం తిన్న ఆహారం మీద షుగర్ లెవెల్స్ ఆధారపడతాయి సో మనం ఎక్కువ ఉండే వాళ్ళు వారానికి ఒకసారైనా చూసుకోవచ్చు ఇన్సులిన్ వాడే వాళ్ళు సెల్ఫ్ మానిటరింగ్ అంటాం గ్లూకోమీటర్ పెట్టుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ చూసుకొని డోస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజలు అందుకే మాకు గ్లూకోమీటర్ కొనుక్కోండి అని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు అది ల్యాబ్ పర్పస్ కాదు ల్యాబ్ కి సబ్స్టిట్యూట్ కూడా కాదు సో ల్యాబ్ లో ప్రతి నెలకోసారన్నా తినక ముందు తిన్న తర్వాత మందులు వాడుతూ టెస్ట్ చేయించుకుంటే మీరు వాడే మందుల మోతాదు సరిపోయిందా లేదా తెలుస్తుంది డాక్టర్ దగ్గరికి అదుపులో ఉంటే 3 మంత్స్ కోసారన్నా వెళ్ళాలి ఎందుకంటే షుగర్ కంట్రోల్ లో ఉన్నా కూడా మీరు వాడే మందులు రకరకాలు ఉంటాయి వాటికి మంచి ఎఫెక్ట్స్ తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ అంటాం అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ కూడా ప్రతి మందుకు ఉంటుంది సో అవి మేము ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్ లో అందరం డాక్టర్లు చదువుతాం సో ఈ ఆర్ఎంపీలు గానీ ఆర్ఎంపీలు అంటే కొంతవరకు తెలుస్తుంది కానీ మెడికల్ షాప్ వాళ్ళకి వాటి గురించి తెలియదు ఈ కరోనా వచ్చి తగ్గిన తర్వాత చాలా మంది సెల్ఫ్ మెడికేషన్స్ ఇదే మందులు వాడినా పర్వాలేదు మనమే వేసేసుకుందాం మన షుగర్ అదుపులో ఉంది ఈ మాత్రే కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అది చాలా తప్పు ప్రతి మాత్రకి మంచితో పాటు చెడ్డది ఉంటుంది అది లేకపోతే అది మందే కాదు సో ఇవి కొన్ని వాడిన వెంటనే తెలియదు కొన్ని నెలలు వాడాక వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి సో అవి కిడ్నీలు ఎలా ఉన్నాయి మిగిలిన భాగాలు ఎలా ఉన్నాయి షుగర్ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు వస్తున్నాయా ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కేవలం షుగర్ టెస్ట్ చూసి రీడింగులు చూసి రిపోర్ట్లు చూసి నాకు బాగుందని ఎవరికి వాళ్ళు అనుకోకూడదు డోస్ కూడా వాళ్ళే తగ్గించి పెంచుకోవడం అయిపోతుంది చాలా మంది అలా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే షుగర్ అనేది చాప కింద నీరు లాంటిది దీనివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అవేంటో ఇవాళ అన్ని డిస్కస్ చేద్దాం షూర్ మ్యామ్ సో మధు గారు లైన్ లో ఉన్నారు కాల్ తీసుకుందాం మధు గారు నమస్తే అండి హలో మేడం మధు గారు నమస్తే నమస్తే అండి మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే అండి చెప్పండి మేడం నాకు ఈ మధ్య ఐటీ వల్ల కొంచెం ఇస్పీట్లు అయ్యి కొంచెం ఎక్కువ తిని షుగర్ కాకి చేసుకొని అలా మేము స్వీట్లు తిని కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఇటీవల బయటపడిందండి అది గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేసి
మూడు వందల ఇరవై పాయింట్లు ఎగస్తా ఉందన్నారు. మూడు తినక ముందు రెండు వందల చదువు ఉంది, రెండు వందల రెండు తిన్న తర్వాత మూడు వందలు మూడు వందలు అలా ఉంది, ఇరవై పాయింట్లు ఎగస్తా ఉందన్నారు. అది ఇప్పుడు డయాబెటీస్ అంటే ఇప్పుడు ఈ కాళ్ళు మంటలు కాళ్ళు పెయిన్స్ ఈ కొంచెం ఫైట్ కాల్చినట్టు అక్కడక్కడ మంటలు తలని హెడేక్ వస్తుంది కొంచెం. ఇలా సింప్టమ్స్ ఇలా ఉన్నాయి మేడం. కాళ్ళు షార్ప్ తో కోసినట్టు ఫింగర్స్ మంటలు మేడం, నిప్పులు పాదాలు పాదాలు నిప్పులు పాదాలు నించుకున్నా నిప్పుడే మోకాళ్ళ దాకా పై పై దాకా నిప్పులే మేడం. అప్పుడు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి. ఇవన్నీ మీకు షుగర్ ఇవాళ టెస్ట్ చేసుకుని బయటకు వచ్చే ముందే చాలా రోజుల నుంచి మీ ఒంట్లో షుగర్ అనేది ఉంది, కానీ మీరు కనుక్కోలేక మీరు చూసుకోలేదు. దాన్ని మీకున్న రీడింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. తినకముందు 110లో ఉండాల్సింది 200 పైన ఉంది, తిన్న తర్వాత 150లో ఉండాల్సింది 300 పైన ఉంది. ఇవాళ మీరు ఈ ప్రోగ్రాం పూర్తిగా చూడండి. డయాబెటిక్ న్యూరోపతి అనే దాని గురించి నేను వివరంగా చెప్తాను. ఈ షుగర్ వ్యాధి కంట్రోల్ లేనప్పుడు షుగర్ వ్యాధి వల్ల నరాలు దెబ్బతిని ఈ న్యూరోపతి అంటాం. దాంట్లో మీరు చెప్పే సింప్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఇమ్మీడియట్గా షుగర్ కంట్రోల్ చేసుకోకపోతే చాలా హాని జరుగుతుంది మీ నరాలన్నిటికీ. మీరు డయాబెటిక్ ఇప్పుడు షుగర్ తగ్గిందా లేదా అనేది చూసుకోవాలి. ఆ మందులు పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి. మీకు గవర్నమెంట్ మాత్రలు సెట్ అయ్యి తగ్గితే పర్వాలేదు, కానీ మీరు ప్రైవేట్గా వచ్చి చూపించుకోవడం అవి కంట్రోల్ ఇమ్మీడియట్గా చేసుకోకపోతే కంటికి కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే షుగర్ టైప్ 2 డయాబెటీస్ అంటాం, వాళ్ళకి షుగర్ బయటపడే నాటికే కంట్లో నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అదే మీరు టైప్ 1 టైప్ 2 అనేది మేము హాస్పిటల్కి వస్తే నిర్ధారిస్తాం. జనరల్గా పెద్దవాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ బయటపడే నాటికే కొంతమందికి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. మీకు న్యూరోపతి కాంప్లికేషన్ ఉన్నాయి, సో ఇంకేదన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీరు హాస్పిటల్కి వస్తే మేము నిదానంగా చూసి అన్ని పరీక్ష చేసి మీకే మందులు వాడాలా అన్ని డిసైడ్ చేసి మీకు ఆ తొందరగా కంట్రోల్ చేసి పంపిస్తాం. ఎప్పుడైనా మీరు రిపోర్ట్లు తీసుకొని పరగడుపున హాస్పిటల్కి 7 గంటలకు వచ్చేసేయండి. మధుగారు హాస్పిటల్ వచ్చేసి మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ లైన్ లో అన్నమాట, ఎండింగ్ లో వేద హాస్పిటల్స్ అని ఉంటుంది. మా దగ్గర కాళ్ళకి సంబంధించిన పరికరాలు డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అని ఉంది. అందులో మీకు కాళ్ళకి స్పర్శ ఎలా ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉంది, కాలికి అసలు మీకు గుచ్చితే తెలుస్తుందా లేదా, పుండ్లయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా, ఈ లేటెస్ట్ పరికరాలన్నీ ఉన్నాయి. అవి పరీక్ష చేసి మేము కరెక్ట్గా చెప్పి మీకు ప్రమాదాలు రాకుండా చేస్తాం. అదే మీరు హాస్పిటల్ కి రండి, రేపే రండి వీలైతే రండి. ఏ ఊరు మధు గారు, ఏ ఊరు మీ ఊరు? మాది ఇక్కడ నెల్లూరు జిల్లా కస్మూర్ అండి. రేపు వచ్చేసేయండి, మీ రిపోర్ట్లు తీసుకొని రండి పరగడుపునే 7 గంటలకి. మీ రిపోర్ట్ ఫాస్టింగ్ లో రండి హాస్పిటల్ కి. మేడం వచ్చేసి 8 నుంచి ఓపీలో ఉంటారు. 8 నుంచి ఓపీలో ఉంటారు కాబట్టి మీకు ఎర్లీ మార్నింగ్ మీరు ఫాస్టింగ్ లో టెస్ట్లు అవి చేయించుకొని చూపించుకోవచ్చు. ఓకేనా? రండి వేద హాస్పిటల్స్. అదే మీరు అదే అండి మీ డౌట్స్ అన్ని, అంటే మీరు డైరెక్ట్ గా వచ్చి టెస్ట్ చేయించుకుంటే మీరు ఏమి తినాలి, ఏం తినకూడదు, ఏ మందులు వాడాలి, అవన్నీ నేను వివరంగా చెప్తాను. అవి కూడా తెండి, మందులు కూడా తెండి. అలాగే పొద్దునే మీ దగ్గర పాతవి ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ గానీ మెడిసిన్స్ గానీ ఏవైనా సరే మీరు పట్టుకొచ్చుకోండి. ఓకేనా? అదేలేండి రేపు రండి మ్యామ్ చెక్ చేస్తాను పరగడుపునే. ఓకే ఓకే మ్యామ్. చూసారా కాంప్లికేషన్ అనేవి ఎలా ఉంటాయి. షుగర్ టైప్ 2 వాళ్ళకి బయటపడే నాటికే కాంప్లికేషన్లు నెవర్ ఎండింగ్, అంటే లిస్ట్ అనేది దాని గుండా పెరుగుతూనే ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ కాంప్లికేషన్స్. అందుకే ఒకటి స్టార్ట్ అయిందంటే వేరే కూడా ఆయన అది తెలియదు పాపం వాళ్ళకి షుగర్ ఉందని. కాళ్ళ మంటలు వస్తే అందులో వాడే మందుల వల్ల కూడా కొన్నిసార్లు విటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, బీ12 లాంటివి. ఆ డెఫిషియన్సీ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి ఒంట్లో. సో ఇవన్నీ తగ్గేసరికి నరాలు దెబ్బతింటాయి. అది మ్యామ్ అలాగే ఇప్పుడు
డయాబెటిస్ కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి ప్రమాదాలు అనేటి ఉంటాయి డయాబెటిస్ అనేది చాప కింద నీరులాగా జరి లోపల జరిగేవి బయటికి కనిపేయం మన కాంప్లికేషన్స్ అనేవి చాలా ఒంట్లో ప్రతి అవయవం దెబ్బతింటుంది మనకి ఇమిడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీర్ఘకాలికంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమిడియట్ అంటే షుగర్ కంట్రోల్ లేదు ఇప్పుడు ఈయనకి ఎక్కువ ఉంది ఇలా ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు వీళ్ళకి దీని మీద ఏదైనా ఇన్ఫెక్షన్ గాని ఫీవర్ గాని ఏదైనా వుండ్ గాని ఏదైనా అల్సర్ గాని అయిందంటే सड़न ऐल कला शुगर वेल्लिपच्छ दाख तोड़ एंडाकाल डीहैड्रेशन शुगर उल्ल की मोशन वांत अल्कि ईदार लीटर डीहैड्रेशन उंट सो आईड्रेशन तो पटेमेंटे वंटो शुगर एक्वेड ऐसीड्स एक्वता है దాన్ని డయాబెటిక్ కీటోఆసిడోసిస్ అంటాం అది ఉండేవాళ్ళు ఇమిడియట్ గా హాస్పిటల్ లో చేరి యాంటీబయాటిక్స్ వాడుకోవడం డిహైడ్రేషన్ కరెక్షన్ చేసుకోవడం షుగర్ లెవెల్స్ కరెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోకపోతే మెదడుకి కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం ఉంది ఇది డయాబెటిక్ కీటోఆసిడోసిస్ టైప్ 1 డయాబెటిస్ లో జనరల్ గా కనిపిస్తుంది టైప్ 1 అంటే చిన్న పిల్లల్లో వచ్చేది వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు ఇన్సులిన్ వాడుతూ సగం మధ్యలో మానేసినా డోస్ తగ్గించేసుకున్నా सपोज मे पोदन पदेन रात्रि पदेन वाल तग्गे वाल पार्ट की वाले पद पद वे रोजुक पद यून तग्पया क्रानेमी अक्यूमेट मूड यून तग्पया ने तिगे सर की सो शुगर एपू कंसस्टेंट नागल ऐल उ दाने वाले एक्वन ग्लूकोज अंत कन्वर्ट कीटोन बाडी का तैयार अभी ब्रेन लिखिपता है ब्लड ब्रेन बारियर अंटे ब्रेन अभी क्रास ग्लूकोज कीटोन बाडीस ब्रेन इंक देश ऐक्सप्ट सो आ कीटोन बाडीस ब्रेन लिखते चाल डैमेज अट्ला पिल स्विम्स पनचे चूसा वालू कुंडकोचि मंदल आपे दबे शांति लाइन मैं शांति गार नमस्ते अंडी हलो शांति गार नमस्ते मन तो डॉक्टर मीनाक्षी सुंदरी गार प्रॉब्लम एंटो मैडम की चपंडी नमस्ते अम्मा चपड़म्मा थैराइड फ्यूचर प्रेग्नेंसी वेट लॉस अवटा మీ వయసు ఎంత అమ్మా నా వయసు 21 ఇయర్స్ అన్మ్యారీడ్ అన్మ్యారీడ్ అమ్మా థైరాయిడ్ లెవెల్స్ మీరు 3 మంత్స్ కోసారి చూసుకొని కంట్రోల్ లో పెట్టుకుంటే ప్రెగ్నెన్సీకి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రెగ్నెన్సీ నిలబడ్డాక అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మీరు డోస్ లో మార్పులు వస్తాయి ప్రతి నెల చెక్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ లో థైరాయిడ్ లెవెల్స్ ప్రతి నెల చెక్ చేసుకొని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు రావు थैराइड कंट्रोल लेकिन प्रेग्नेंसी प्लान अबॉर्शन अवच्छ बेबी की बाय बर्थ थैराइड प्रॉब्लम्स कंट्रोल उंडी प्लान प्रमादा लेवु वेट अंटारा तिने फुड बट्टी एक्सरसाइज बट्टी वीटन्नीटि आधार पड़ी पीसीओडी अलांटि समस्यलु दानिकि थैराइड मंदुलतो पाटु वेरे मंदुलु वाडाली हार्मोन्स अन्नी चूसुकोनि वाडिते डेफिनेटगा वेट तग्गुतारु कीटोन बॉडीस शुगर की దాని వల్ల కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ కంట్రోల్ చేయాలి వాళ్ళకి లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి కూడా ఏందంటే లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చుంటుంది లేదో మందులు ఆపుంటారు సో ఇవన్నీ కూడా ఇమిడియట్ గా హాస్పిటల్ చేయాల్సిన కండిషన్స్ ఇవి అక్యూట్ అంటాం అంటే వీళ్ళు గనక హాస్పిటల్ చేరకుండా ఇంట్లో ఉంటే ప్రాణహాని ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి లాక్టిక్ అసిడోసిస్ అంటాం లాక్టిక్ యాసిడ్ అనేది జనరల్ గా ఉంటుంది అది తక్కువ ఉండాలి అది ఎక్కువైనప్పుడు కూడా కోమాలు అది లివర్ ఫెయిల్యూర్ రీనల్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి అలా వస్తాయి ఈ మూడు కండిషన్స్ మాత్రమే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వీళ్ళకి షుగర్ ఎక్కువైపోయి అసలు కోమాలోకి వెళ్లిపోయి డెత్ కూడా అవ్వచ్చు క్రానిక్ కాంప్లికేషన్ అంటే దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి అవే ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే వాళ్ళు వెళ్లిపోతారు హాస్పిటల్ లో చేరుతారు కానీ దాని తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవాలి
ఈ దీర్ఘకాలిక సమస్యల్లో మైక్రోవాస్కులర్ మాక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెసల్స్ దెబ్బతిన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, పెద్ద రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ రెండు రకాలు ఉన్నాయి. మైక్రోవాస్కులర్ లో రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి అంటాం. చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ దెబ్బతిన్నప్పుడు షుగర్ వల్ల, రెటినోపతి అంటే కంటికి సమస్య, న్యూరోపతి అంటే నరాల సమస్య, నెఫ్రోపతి అంటే కిడ్నీలో సమస్య. అలాగే మాక్రోవాస్కులర్ అంటాం, పెద్ద పెద్ద రక్తనాళాలు బ్లాక్ అయినాయి దెబ్బతిన్నాయంటే పెరాలసిస్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కాలికి రక్త ప్రశ్న పోవచ్చు, దాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. ఈ మూడు వస్తాయి. నెక్స్ట్ వచ్చి బీపీ రావచ్చు పెద్ద వెసల్స్ డ్యామేజ్ అయినప్పుడు. సో మనం విడివిడిగా తీసుకుంటే ఒక్కొక్క దానికి ఫస్ట్ మన హార్ట్కి తీసుకుందాం. హార్ట్కి తీసుకుంటే షుగర్ పేషెంట్లకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మామూలు జనాభా కంటే చాలా ఎక్కువ ఎందుకంటే ఈ షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అదంతా కొలెస్ట్రాల్ కింద మారుతుంది. కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ రెండు ఉన్నాయి. బేసిక్గా ఇండియన్స్లో హెచ్డిఎల్ అంటాం, మంచి కొలెస్ట్రాల్ అది తక్కువ ఉంటుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైనప్పుడు ఇక్కడ ఈ బొమ్మలో చూపించిన మాదిరి ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఇక్కడ ఎల్లోగా ఉంది బ్లడ్ వెజల్లో. ఇది ఇట్లా కొవ్వు పేరుకుంటుంది రక్తనాళంలో, పేరుకొని హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ ఇలా ఉండాల్సినవి ఇలా మూసుకుపోతాయి. సో హార్ట్ వెజల్స్ అన్నీ మూసుకుపోయినప్పుడు కానీ మనకి హార్ట్ అటాక్ అంటాం. ఇప్పుడు అది ఓపెన్ చేయడానికి ఏంటంటే స్టంట్ అన్నా వేస్తారు, బైపాస్ సర్జరీ అన్నా చేస్తారు. సో హార్ట్కి రిస్క్లు ఎక్కువ ఉంటాయి. అందులో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువ. అవును, ఆఫ్టర్ కోవిడ్ కూడా మ్యామ్ మనకి ఒక ఏజ్ వాళ్ళకి ఎక్కువ డెత్, అసలు యంగ్ మేల్స్కి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, వెయిట్ ఎక్కువ ఉంటున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళు అయితే వర్క్ ఫ్రమ్ హోము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎండకి బయటికి రాకపోవడం, తినేది ఫుడ్ ఎక్కువ తినడం అవసరానికి మించి. అవును, ఇప్పుడు మన ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి, ఇన్పుట్ అదే ఉంది ఎక్కువ ఉంది, అవుట్పుట్ తగ్గిపోయింది. సో ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద మారి రక్తనాళాల్లో పూర్తిగా మూసుకుపోతాయి. సో ఇది ఇంకా ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందంటే జెంట్స్కి ఎక్కువ రిస్క్. ఓకే, ఈ 40-50 దాటిన తర్వాత లేడీస్కి జెంట్స్కి ఈక్వల్, 40 లోపలైతే లేడీస్ కంటే జెంట్స్కి ఎక్కువ. స్మోకర్స్, ఆల్కహాలిక్స్, నెక్స్ట్ వచ్చి వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, అబ్డామినల్ ఒబిసిటీ అంటాం, పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉండేవాళ్ళు, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న, వేస్ట్ హిప్ రేషో అంటాం, హిప్ కంటే వేస్ట్ అంటే నడుము కొలత ఎక్కువ ఉంటుంది అలా ఉండేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే మెడ చుట్టూ నలుపు వస్తుంది ఇట్లా, అకాంథోసిస్ అంటాం, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇలా ఉండే వాళ్ళందరికీ హార్ట్ రిస్క్లు ఎక్కువ. నెక్స్ట్ వచ్చి ఇదే సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువ. ఈ షుగర్ పేషెంట్లో మామూలు వాళ్ళకంటే 4 నుంచి 6 వంతలు ఎక్కువ హార్ట్ అటాక్లు మామూలు జనాభా కంటే. సో కాస్ ఆఫ్ డెత్ ఎక్కువగా వచ్చి హార్ట్ రిలేటెడ్ ఉంటాయి. చాలా మంది Type 2 డయాబెటీస్ వాళ్ళలో 65% మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారు. వీళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కానీ దానికంటే ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ వల్ల చనిపోతారు. అది అండ్ మ్యామ్, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, పారాలసిస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి హార్ట్ కూడా ముందుగానే ఏంటంటే 3 నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకుని కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకుంటే హార్ట్ రిస్క్ రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ ఈసీజీ కూడా 6 నెలలకు ఒకసారి లేదంటే బాగుంటే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తీసుకోవాలి. 50 దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవడం కూడా మంచిది. ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం ద్వారా అంటే మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు మన హార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది, సో పంపింగ్లో తేడా ఉందా, బ్లడ్ సప్లై తేడా ఉందా, ఈసీజీ లెవెల్ తేడా ఉందా చూసి దాంట్లో ఏదైనా డాక్టర్ సలహా తీసుకొని కార్డియాలజిస్ట్ సలహా, దానికి యాంజియోగ్రామ్ అవసరమైతే తీర్చుకొని స్టంట్ లేదంటే మామూలు. కొంతమందికి ఈసీజీలో కూడా ఏం కనిపించవు షుగర్ ఉండే వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా మన జాగ్రత్త, షుగర్ వచ్చి చాలా ఏళ్ళైనా కూడా బీపీ కానీ ఏదైనా ఉన్నా వాళ్ళు మాత్రం 1 ఇయర్కి ఒకసారి బాగున్నా కూడా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం మంచిది. 6 నెలలకు ఒకసారి ఈసీజీ, 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సురేష్ గారు కాల్ ఉన్నారు, తీసుకోండి. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు నమస్తే అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నమస్తే మేడం. నమస్తే సార్, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. ఓకే, సో మీ గురించేనా మాట్లాడేది? మా గురించే. మీ ఏజ్ ఎంత అండి? మాది 64 ఏజ్. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం. హలో, చెప్పండి, వింటున్నాను.
పది సంవత్సరాల నుంచి షుగర్ కంప్లైంట్ ఉంది మేడం నాకు. ఉదయం సాయంత్రం టాబ్లెట్ వాడతాం, అయినా కంట్రోల్ లో ఉంటలేదు మేడం ఇది షుగర్. మీరు డాక్టర్ గారి దగ్గరికి ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తున్నారు? నేను మామూలుగా 2 నెలలకు 3 నెలలకు అక్కడ 3 నెలలకు వెళ్తాను మేడం. వెళ్ళినప్పుడు మీకు హెచ్బిఏ1సి ఎంత ఉంది? అదే మీకు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే కాక వెళ్ళినప్పుడు కూడా షుగర్ కంట్రోల్ ఉండడం అనేది చాలా ముఖ్యం. అలా హెచ్బిఏ1సి అనేది ఎవ్రీ 3 మంత్స్కి చూసుకోవాలి. 7 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీకు మీరు వాడే మాత్రం మోతాదు సరిపోకపోయినా, మీరు పాటించే డైట్ అవి సరిగా లేకపోయినా, టైమింగ్స్ కరెక్ట్గా పాటించకపోయినా షుగర్ కంట్రోల్ కాదు. మీరు ఒకసారి నేరుగా వచ్చి కలిస్తే మీ ఒంటికి ఏ మందులు సరిపడతాయి, మీరేమి తినాలి తినకూడదు, షుగర్ వల్ల మీకు ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా అన్నీ క్షుణ్ణంగా పరీక్షించి చెప్తాము. కాళ్ళకు కూడా పరీక్షలు చేసి, కాళ్ళకి వేరే టెస్ట్ ఉంది డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ అని, అంటే మీకు పాదాలకు ఏమైనా ప్రమాదాలు వస్తాయండి, జాయింట్స్ అన్ని లిమిటేషన్ వస్తుంది, మూమెంట్స్ తగ్గిపోతాయి, కాలికి రక్తనాళాలు సప్లైస్ తగ్గిపోతుంది, స్పర్శ తగ్గిపోతుంది, పుండ్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే వాటి గురించి ఇవాళ నేను అన్ని వివరంగా చెప్తున్నాను. మీరు ఒకసారి నేరుగా మీ రిపోర్ట్లు మందులు అన్ని తీసుకొని పరగడుపున రండి, మీకు ఏ మందులు సెట్ అవుతాయో చూసి త్వరగా తగ్గించే అన్ని నేను చెప్తాను. మేడం మామూలు ఇప్పుడు ఈ టాబ్లెట్ కంటే ఇది మేలంటారు, దాన్ని ఏమన్నా సజెషన్ చేస్తారా మీరు? ఇన్సులినా? ఇన్సులిన్ ఎప్పుడు మంచిది. ఒంట్లో ఏ తగ్గిందో, ఇన్సులిన్ తగ్గితేనే కదా షుగర్ వస్తుంది. ఇన్సులిన్ పనిచేయకపోయినా మీ ఒంటి పరిస్థితి బట్టి మీకు టైప్ 1నా టైప్ 2నా చూసి, ప్లస్ మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ. అట్లయితే మీరు టైప్ 1 ఉండొచ్చు. నేరుగా ఒకసారి వచ్చి కలిస్తే చూసి చెప్తాను. డైరెక్ట్ గా మీ పాత రిపోర్ట్ కాదండి, ఇప్పుడు మీరు పాత రిపోర్ట్స్ అవి తీసుకొని వచ్చేసి మేడం ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అంటే దాన్ని మీకు టెస్ట్ చేసిన తర్వాత కదా హాస్పిటల్ దగ్గర తినకుండా రండి. 8-7కి అలా వచ్చేసేయండి, 6 or 7కి 8 నుంచి మేడం అవైలబుల్ లో ఉంటారు. మీరు వాడే మందులు కూడా తెండి, రిపోర్ట్స్ మందులు, పాత రిపోర్ట్లు మందులు అన్ని తీసుకురండి. కాంప్లికేషన్స్ ఎంత మందికి ఎంత వస్తున్నాయి. షుగర్ అంటే చాలా మంది ఏముందిలే మాత్రలు వేసుకుంటే అయిపోతుంది అవును అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. అండ్ ఎంత ఉంది ఏంటి టెస్ట్ చేసుకోకుండానే వీళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు. అసలు రిపోర్ట్లు కూడా 1 సంవత్సరం నుంచి వాడుతున్నావు అంటారు, టెస్టులు చేసుకోరు, అలా దాని వల్ల చాలా ఇబ్బందులు వాళ్ళే పడతారు. అవును మ్యామ్. ఓకే మ్యామ్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే, హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్ 1 మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వసుంధర గారు, వసుంధర గారు నమస్తే. కొడవలూరు నుంచి వసుంధర గారు, నమస్తే. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా అమ్మా? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 61 అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు షుగర్ 3.5 ఇయర్ అయిందండి వచ్చి. చెప్పండి. గుండెలు కాడ దడగా ఉంటది మేడం, గుండెలు కాడ దడగా ఉంటది. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ చూస్తూ మాట్లాడితే. లేదు మేడం, ఫోన్ లోనే మాట్లాడుతున్నా, టీవీ చూడడం లేదు.
టీవీ చూడడం లేదు, పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. నాకు గుండెల కాడ దడగా ఉంటది మేడం, నరాలు కాళ్ళు నరాలు మంటలు మోకాళ్ళ కింద నుండి భయంకరంగా నొప్పులు మేడం, మెడిసిన్ వాడుతున్నాను, నైట్ ఇన్సులిన్ వేసుకుంటాను మేడం. అదే ఒకవేళ హార్ట్ మీద ఏదన్నా చూపిస్తుందా ఎఫెక్ట్? డెఫినెట్ గా అమ్మా, మీ షుగర్ కంట్రోల్ లో ఉందా? అసలు షుగర్ ఈ మధ్య టెస్ట్ చేయించలేదు మేడం. ఎన్నాళ్ళు అయింది చూసుకొని? ఒక 2 మంత్స్ అయింది. అప్పుడు ఎంత ఉంది అమ్మా? ముందు చేయించినప్పుడు ఆఫ్టర్ 250 ఉంది మేడం. ఎక్కువ అమ్మా, తినక ముందు తిన్న తర్వాత 150 లోపల ఉండాలా? మాక్సిమం 180 దాకా ఉండొచ్చు, 250 అంటే ఎక్కువ ఉంది. 3 నెలల యావరేజ్ చూసుకున్నారా? నేను టెన్షన్ గా ఉంటది మేడం. అదే బీపీ ఉందా? బీపీ లేదు మేడం. షుగర్ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ అమ్మా. చాలా రోజులుగా షుగర్ ఉండేప్పుడు బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది. అదే కాకుండా కొంచెం నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటాయి, దాని వల్ల కూడా దడ వస్తుంది. అవును మేడం, భయంగా ఉంటది. గుండెలు కడతాడ? బరువు తగ్గారా? వెయిట్ చాలా తగ్గాను మేడం. అసలు చెమట్లు ఎక్కువ పోస్తాయా? చెమట్లు పోస్తాయి మేడం. మోషన్స్ ఏమైనా అవుతున్నాయా? పోస్తాయి మేడం. మోషన్స్ ఏమైనా అవుతున్నాయా? మోషన్స్ ఏం కావు మేడం. ఒకసారి మీరు వచ్చి కలిస్తే మంచిది. షుగర్ అప్ అండ్ డౌన్ ఎలా ఉన్నా చెమట్లు పోస్తాయి. ఎక్కువ ఉన్నప్పుడు కూడా చెమట్లు పోస్తాయి అమ్మా. చాలా మందికి షుగర్ ఎక్కువ ఉంటే కాళ్ళు నొప్పులు అన్ని ఉంటాయి, భయంకరంగా పెయిన్స్ మేడం. అదే మీరు నేరుగా వచ్చి కలిస్తే మంచిదమ్మా ఒకసారి. ఓకే ఓకే మేడం. మీరు పాత రిపోర్ట్లు మీ వాడే మందులు అన్ని తీసుకొని హాస్పిటల్ కి పరగడుపు రండి. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. ఓకే అమ్మా, మీ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొచ్చి మేడం 8 నుంచే ఓపీలో ఉంటారు. ఏం తినకుండా వచ్చేసి టెస్ట్లకు ఇచ్చేసి చూపించుకోండి. ఓకేనా? అడ్రస్ తెలుసమ్మా? అడ్రస్ తెలుసా మీకు? తెలియదు మేడం. తెలీదా? ఇప్పుడు మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ ఎండింగ్ లో వేదా హాస్పిటల్స్ అని ఉంటుంది అనమాట, ఎండింగ్ లో. అండ్ మీకు ఇంకేదన్నా ఫర్దర్ గా డౌట్ ఉన్నా కూడా హాస్పిటల్ అడ్రస్ లైవ్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్ కి కాల్ చేయండి, మేము చెప్తాము. మనము పెరాలసిస్ గురించి చెప్తున్నాం. ఈ పెరాలసిస్ రిస్క్ కూడా ఈ ఇందాక హార్ట్కి లాగే కొవ్వు ఎక్కువ ఉన్నా వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా. బీపీ వచ్చే వాళ్ళకి, బీపీ ఆల్రెడీ ఉందనుకోండి, బీపీ షుగర్ రెండు వచ్చే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకోటి స్ట్రోక్స్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఏమో ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం, ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమిక్ అంటే రక్త ప్రసరణ తగ్గడం, హెమరేజిక్ అంటే రక్తనాళాలు చిట్లడం. ఈ హెమరేజిక్ స్ట్రోక్ అనేది బీపీ ఉండే వాళ్ళకి ఎక్కువ. షుగర్ బీపీ రెండు ఉన్నాయనుకోండి, హెమరేజిక్ ఓన్లీ షుగర్ ఉండే వాళ్ళకి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లో పేరుకొని బ్రెయిన్కి పోయే బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా టెన్షన్ ఎక్కువ ఉండి ఆలోచనలు ఎక్కువ ఉన్న తర్వాత ఇవి కూడా స్ట్రోక్ కూడా ఈ యాంగ్జైటీ పర్సన్స్, స్ట్రెస్ ఉండేవాళ్ళు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడేవాళ్ళు, బీపీ కంట్రోల్ లేని వాళ్ళకి స్ట్రోక్ రిస్క్లు ఎక్కువ. సో ఈ స్ట్రోక్ ది అది అన్నమాట. ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు చాలా మంది మనం కాలర్స్ చూస్తున్నాము పాదాలకు సంబంధించి అంటున్నారు ఈ డయాబెటీస్ అనగానే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి పాదాల సమస్యలు వస్తుంటాయి? ముఖ్యంగా మన ఫేస్ కంటే కాళ్ళు ఇంపార్టెంట్ గా చూసుకోవాలి షుగర్ వాళ్ళు, మేము అందరికీ అదే చెప్తాం. దీంట్లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అంటే కాలికి పోయే రక్తనాళాలకి బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు కొవ్వు బ్లాక్ అయినట్టు హార్ట్కి బ్రెయిన్కి ఎట్లా బ్లాక్ చేస్తాయో కాలికి పోయే రక్త వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్, అవన్నీ కూడా కొవ్వు పేరుకున్నప్పుడు బ్లాక్ అవుతాయి. దానికి తోడు న్యూరోపతి అంటాం. న్యూరోపతి అంటే నర్వ్స్కి, ఇప్పుడు ఈ బొమ్మలో చూపించినట్టు నర్వ్స్ ఇట్లా మామూలుగా ఉండాల్సిన నర్వ్స్, దానికి బ్లడ్ సప్లై ఇట్లుంటుంది. అలాంటి కాకుండా ఇలా ఎండిపోయినట్టున్నప్పుడు పాదాల్లో ఈ పర్టికులర్ పాయింట్స్లో చాలా ప్రెషర్ పడుతుంది. అట్లే దీనికి ఏమవుతుందంటే పుండ్ల పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ప్రెషర్ పాయింట్స్. ఓకే, ఇలా ఉండాల్సిన బ్లడ్ వెసల్స్, ఈ నర్వ్స్ ఎల్లో కలరు, రెడ్ది బ్లడ్ సప్లై, బ్లడ్ సప్లై తగ్గిపోయింది చూడండి, బ్లాక్ అయిపోతుంది, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, నరాలన్నీ ఎండిపోయినట్టు అయిపోతాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇందాక కాలర్ చెప్పినట్టు చురుకులు మంటలు నొప్పులు
తర్వాత మజిల్ క్రాంప్స్ వస్తాయి. కొంచెం దూరం నడవంగానే కాలు పట్టేస్తుంది, వాళ్ళు రెస్ట్ తీసుకుంది నడవలేరు. సో దీన్ని స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది, షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కాలికి పల్స్ చూస్తాం, పాదాలకి పల్స్ తెలీదు. ఇప్పుడు మనకి చేతికి ఎట్లా చూస్తామో పాదాలకు కూడా పల్స్ ఉంటుంది బ్లడ్ వెజల్లో. కాలర్ ఉన్నారా? కోటేశ్వరరావు గారు నమస్తే అండి. హలో, కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి. చేతులు నొప్పి రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, అలా ఉండింది మేడం. తర్వాత డాక్టర్ గారు చూపించిన తర్వాత నాకు థైరాయిడ్ టెస్ట్ ఒకరో డౌట్ వచ్చి థైరాయిడ్ టెస్ట్ చేశాను మేడం. థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. థైరాయిడ్ ఉన్న తర్వాత ఒక 50 mg టాబ్లెట్ డైలీ యూజ్ చేయను సార్ మేడం. ఓకే, అవి యూజ్ చేస్తున్న కాని ఏంటంటే నాకు మెడకి సైడ్ ఎడం చేతి పక్క మెడ సైడు అక్కడ చిన్న గడ్డ గడ్డగా వస్తుంది మేడం. అది ఏందనేది అర్థం కాలేదు. దానివల్ల ఏంటంటే తలనొప్పి, మోకాళ్ళు నొప్పి రావటం, చేతులు తిమ్మిర్లు, అరికాళ్ళు తిమ్మిర్లు, ఆ విధంగా ఉన్నాయి మేడం. మీరు థైరాయిడ్ మాత్రం ఎంత కాలం నుంచి వాడుతున్నారు మేడం? జస్ట్ ఒక నెల నుంచే మేడం. ఏ టైంలో వేసుకుంటున్నారు? మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వేసుకొని గంట సేపు ఉంటున్నారా ఖాళీ కడుపుతో? మీరు ఎక్కువ సముద్రం చేపలు, ఎండు చేపలు అలాంటివి తింటారా? అంటే సముద్రం దగ్గర కదా. మీకు ఆ నొప్పులు మేబీ థైరాయిడ్ వల్ల కాకుండా ఉండొచ్చు. డోసు ఎక్కువైనా తక్కువైనా పెయిన్స్ తగ్గవు. అది కాకుండా దాంతో పాటు వేరే సమస్యలు ఇంకేదన్నా ఉన్నా కూడా కీళ్ళవాతం సంబంధించినవి కానీ, లేదంటే విటమిన్ డి లోపం కానీ, లేదంటే షుగర్ లాంటివి ఉన్నా కూడా పెయిన్స్ తగ్గవు. ఒక మెడ దగ్గర ఇక్కడ గడ్డలు వచ్చినాయంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా. థైరాయిడ్ వాపుల్లో కూడా రకరకాలు ఉంటాయి, మంచి వాపులు ఉంటాయి, చెడ్డ వాపులు ఉంటాయి. అవి స్కానింగ్ తీసి దానికి అవసరమైతే సూది పరీక్ష చేసి దానికి ఏం చేయాలనేది చెప్తాను. మీరు కనుక హాస్పిటల్కి వచ్చారంటే రిపోర్ట్లు తీసుకొని పరగడుపునే వస్తే అన్నీ చూసి డోస్ సరిపోయిందా లేదా, మీరేం ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూస్తానండి. అంటే దీనికి రిలేటెడ్ థైరాయిడ్ కి రిలేటెడ్ ఉంటే మీకు చెప్తాను నేను. ఓకేనా? వేదా హాస్పిటల్స్ అండి. ఓకేనా? ఓకే. సాయిబాబా టెంపుల్ లైన్, సాయిబాబా టెంపుల్ కదా మేడం, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్ అండి. ఇప్పుడు మనము పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అది మాట్లాడుకుంటున్నాము. స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి క్లాడికేషన్ పెయిన్ అంట. మామూలుగా అయితే కొంచెం దూరం నడిస్తే పట్టుకొని పిక్కలు అవి నొప్పులు ఉంటాయి. షుగర్ ఉండే వాళ్ళకి ఆ పెయిన్ కూడా పర్టికులర్ ఫీల్ కారు. అవును, అది చాలా ఎక్కువైపోయిందాకా ప్రాబ్లము తెలీదు. కాలికి పోయే రక్తనాళాలన్నీ మూసుకుపోతాయి అన్నాను కదా. వీళ్ళకి ఏమవుతుందంటే స్పర్శ తగ్గుతుంది. ఇది స్మోకర్స్కి, మేల్స్కి బీపీ షుగరు కొవ్వు ఎక్కువ ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఉన్నారు ఈ లిస్ట్లో చాలా మంది. వీళ్ళకి ఏమవుతుందంటే క్రానిక్గా ఈ బ్లడ్ సప్లై తగ్గేసరికి కాలికి అల్సర్స్ ఫామ్ కావడం, ఆ వేలికి పర్టికులర్గా బ్లడ్ సప్లై పూర్తిగా ఆగిపోవడం, నల్లగా మారిపోవడం, గ్యాంగ్రీన్ కావడం. గ్యాంగ్రీన్ అంటే తెలుసు కదా, కాలు వేలు తీసేయాలి, వేలు తీసేస్తారు. ఇంత దూరం వెళ్తాయి అన్నమాట. చిన్న ప్రాబ్లమే అని వదిలేస్తే అంత దూరం వెళ్తాయి. తర్వాత వీటికి కాళ్ళు నొప్పులు ఉంటాయి, పల్సెస్ తెలియవు, కాలికి వెంట్రుకలు కూడా రాలిపోతాయి, కాలు చల్లగా ఉంటుంది. ఆ కాలికి ఈ కాలికి మనం కంపేర్ చేస్తే కాలికి వేడి ఉండదు. అదే మేము టెంపరేచర్ టెస్ట్ అని కూడా చేస్తాం. ఈ పాదానికి ఆ పాదానికి టెంపరేచర్ డిఫరెన్స్, టెంపరేచర్ డిఫరెన్స్ 2.5 కంటే ఎక్కువ ఉంటే ఆ పాదానికి డ్యామేజ్ అని. అట్లే వైబ్రేషన్ సెన్స్ అని చేస్తాం. వైబ్రేషన్ సెన్స్ లో ఏంటంటే మనం వైబ్రేషన్ పెట్టినప్పుడు పేషెంట్ పర్సీవ్ చేయాలి అది. అది 10 నుంచి 20 లోపలు తెలియాలి. 20 కంటే ఎక్కువైనా కూడా తెలియట్లేదు, లేదా 50 కంటే ఎక్కువైనా తెలియలేదంటే వాళ్ళకి పుండ్లయ్యే అవకాశాలు ఎక్కువ. పర్టికులర్గా ఈ పాదంలో ఈ ఏరియాస్, ఇప్పుడు ప్రెషర్ ఏరియాస్ అంటాం,
బటన్ వేలు కింద మడమ కింద కింది వేళ్ల కింద ఇట్లాంటి ప్రదేశాల్లో ఏంటంటే మనకి నేల మీద ఆంచినప్పుడు ప్రెషర్ పడుతుంది. మేము ప్రెషర్ టెస్ట్ అనేది కూడా చేస్తాం. అంటే పాదాన్ని ఇంక్ ప్యాడ్ మీద ముంచి కాలు వేరే పేపర్ మీద కూడా పెట్టిస్తాం. దాని మీద కూడా ప్రెషర్ ఎక్కడ ఎక్కువ పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మోనోఫిలమెంట్ టెస్ట్ అంటాం. ఈ ఏరియాస్లోనే బొటనేలు కింద వేళ్ల కింద గుచ్చి స్పర్శ ఉందా లేదా తెలుస్తుంది. ఇవి సింపుల్ టెస్ట్లైనా వీటి వల్ల కాస్ట్ తక్కువ. ఇవి చాలా స్పెసిఫిక్ అన్నమాట. కాలికి బ్లడ్ సప్లై తగ్గి ఇవి ఇలాంటివి వస్తున్నాయంటే వాళ్ళకి రేపు హార్ట్కి బ్రెయిన్కి కూడా రిస్క్. ఒక ఏరియాలో కొవ్వు పేరుకుందంటే వేరే ఏరియా వేరే రక్తనాళాల్లో కూడా పేరు ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ టెస్ట్లో ద్వారా వాటిని కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ చెప్పాను, మోనోఫిలమెంట్ చెప్పాను, బయోతీసియోమీటరు అదే వైబ్రేషన్ సెన్స్ చెప్పాను. ఇంకోటి ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఏబిఐ టెస్ట్ అంటాం. యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ అంటే ఏం చేస్తారంటే కాలి చేతికి ఇప్పుడు బీపీ చూసి కఫ్ కడతారు చూడండి, అలా కట్టి బీపీ చూస్తాం. బీపీలో పైన రీడింగ్ కింద రీడింగ్ రెండు ఉంటాయి, పై రీడింగ్ తీసుకుంటాం. అలాగే కాలికి కూడా కింద యాంకిల్ దగ్గర అంటే మడిమ దగ్గర మళ్ళీ బీపీ చూస్తారు, పల్స్ చూసి అది రీడింగ్ తీసుకుంటారు. దాని రీడింగ్ ని దీని రీడింగ్ తో మైనస్ చేస్తే అది ఎప్పుడు 1.9 కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి. ఓకే, మేము ఆదిలక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. ఆదిలక్ష్మి గారు నమస్తే అండి. ఆదిలక్ష్మి గారు నమస్తే మేడం. నమస్తే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా, నాకు షుగర్ మూడేళ్ళు అయింది వచ్చి. చెప్పండి అమ్మా. షుగర్ మూడేళ్ళ నుంచి ఉంది. ముందు ఫీల్ వాడుతుందండి మేడం, తర్వాత దానిలో వచ్చిందని చెప్పి కిషోర్ బాబు సార్ చెప్పారు. అక్కడ కీల వాస్తవం, కీల వాస్తవంలో షుగర్ వచ్చింది మేడం. స్టిరాయిడ్ మందులు వాడుతున్నారమ్మా? వాడుతున్నాను సార్ మేడం. అది నొప్పులు వస్తా ఉండయి, తగ్గడం లేదు. ఉన్నట్టుండి చేతులు పట్టుకొని పోవడం, కాళ్ళు పట్టుకొని పోవడం అలాగ అయిపోతుంది. అదే షుగర్ ఎక్కువ అయితే అట్లా ఉంటాయమ్మా. మీరు ఒకసారి నేరుగా వచ్చి కలిస్తే నేను షుగర్ కి కూడా మంచి వైద్యం చెప్తాను. మొన్న ఈ మధ్య 9వ తారీఖు చేయించుకున్నాను మేడం. ఏం చేయించుకో? తినక ముందు 119 ఉంది షుగర్. తినకుండా తర్వాత 180 ఉంది మేడం. తినక ముందు 119. తిన్న తర్వాత 190. కొంచెం ఎక్కువ ఉంది. 3 నెలల యావరేజ్ ఎంత ఉందమ్మా? అదే హెచ్బిఏవన్సీ అనేది 7లో ఉంటే ప్రమాదాలు ఏమి రావమ్మా. కొంచెం ఎక్కువ ఉందంటే ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షుగర్ కంట్రోల్ లేకపోతే పెయిన్స్ ఉంటాయి. దాంతో పాటు మీకు ఏమైనా థైరాయిడ్ ఉందా? నాకేం లేదు మేడం, థైరాయిడ్ ఏమి లేదు. షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. విటమిన్ డి తగ్గినా కూడా నొప్పులు వస్తాయమ్మా. విటమిన్ డి చూసుకోండి, దానికి అవసరమైతే మందులు వాడండి. నేను డాక్టర్ శిరీష్ గారని కేలవాత వస్తుంది, తిరుపతి అమ్మకాడ పోతున్నా మేడం. శిరీష్ మేడం గారు ఇక్కడ దీనికి కేలవాతానికి వస్తారు మేడం. షుగర్ మాత్రం ఈసారి చూస్తున్నారు. మీరు రిపోర్ట్లన్నీ తీసుకొని పరగడుపున రండి. మార్నింగ్ 8 నుంచి ఉంటాను నేను ఓపీలో. మీరు వస్తే రిపోర్ట్లన్నీ చూసి మీకు ఎందువల్ల నొప్పులు తగ్గట్లేదు అనేది చూసి నేను చెప్తాను. మందులు కూడా తెండి, అవన్నీ తీసుకొని మేడం ని కన్సల్ట్ అవ్వండి. అంటే మీరు పొద్దున్నే ఒక 6 గంటలకు 7 గంటలకు వచ్చేసారు అనుకోండి, మీకు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు. ఏం తినకుండా పరగడుపున రండి. 8 గంటల రిపోర్ట్లన్నీ తీసుకురండి, అవసరమైతే చేయిస్తాను. మీరు ఫస్ట్ మీ పాత రిపోర్ట్లు తీసుకోరండి. మిమ్మల్ని డైరెక్ట్ గా చూసి కదా ట్రీట్మెంట్ ఇస్తారు, దాన్ని బట్టి మీకు ఇస్తారు. ఓకేనా? మనం కాలికి లక్షణాలు చెప్తున్నాము. కాలి వేళ్ళు నల్లగా అయిపోవడం, తర్వాత కాలికి ఉండే వెంట్రుకలు రాలిపోవడము, తర్వాత వచ్చి గోర్లన్నీ గట్టిగా అయిపోవడం, థిక్గా అయిపోతాయి. తర్వాత వచ్చి కాలు కూడా ఎత్తినప్పుడు ఎర్రగా ఉండడం, వాల్చినప్పుడు తెల్లగా ఉండడం, అంటే బ్లడ్ సప్లై తగ్గడం, రెడ్గా పేల్గా, ఇంత తేడాలు ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఏబిఐ గురించి మాట్లాడుతున్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హెల్త్ లైన్ కార్యక్రమంలో చిన్న విరామం. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు.
25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. హెల్త్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మ్యామ్, కోటేశ్వరమ్మ గారు ఉన్నారు వింజమూరు నుంచి. కోటేశ్వరమ్మ గారు నమస్తే. కోటేశ్వరమ్మ గారు నమస్తే. అమ్మా చెప్పండి. టీవీ వాల్యూమ్ మొత్తం తగ్గించేసి మేడం తో ఫోన్ లో వరకు మాట్లాడండి, ఓకేనా? చెప్పండి అమ్మా. నాకు పన్నెండేళ్ళ నుంచి షుగర్ ఉంటే షుగర్ లో బాగానే ఉండింది. ఇప్పుడు కీళ్ళు కీళ్ళు నొప్పులు, అరికాళ్ళు మంటలు ఎక్కువగా ఉంటాయి. అరికాళ్ళు మంటలు, కీళ్ళు కీళ్ళు నొప్పులు. షుగర్ కంట్రోల్ లో ఉందా అమ్మా? షుగర్ ఉంది. షుగర్ మొన్న చూపించుకుంటే 180 ఉన్నాయి తినక ముందు. చాలా ఎక్కువ ఉందమ్మా. చెప్పలేక మా పూటగా చూపించుకుంటే మన ఇద్దరు రక్తం కొద్దిగా తీసి గ్లూకోమీటర్ లోనా? అమ్మా రెగ్యులర్ గా చూపించుకుంటున్నారా షుగర్ కి? ఎన్నాళ్ళైంది లాస్ట్ డాక్టర్ ని కలిసి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత కాలం అయింది? డాక్టర్ కాడికి మొన్న కూడా 2 నెలలు కూడా కాలా పోయొచ్చిన. షుగర్ కంట్రోల్ లో, థైరాయిడ్ కంట్రోల్ లో లేకపోతే మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కాళ్ళకి సంబంధించిన పరీక్షలు వేరే ఉన్నాయమ్మా. కాలికి రక్త ప్రసరణ ఎలా ఉంది, కాలికి స్పర్శ ఎట్లా ఉంది, పుండ్లయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, అవన్నీ కూడా చూసుకుంటే మంచిది. వాటికి ప్రమాదాలు రాకుండా ముందే చూసుకోవచ్చు. ఎన్నాళ్ళైందమ్మా? ఒకసారి రండి, కాళ్ళ టెస్ట్లు అవన్నీ చేసి మీకు అన్ని మంచి మందులు రాసిస్తానమ్మా. మీ రిపోర్ట్లు, మందులు అన్ని తీసుకుని రండి. సరే కోటేశ్వరమ్మ గారు, మీకేం టెన్షన్ లేదు. మీరు మీ పాత, మీరు ఆల్రెడీ 8 ఏళ్ళ క్రితం పాత పేషెంటే కాబట్టి మీ పాత రిపోర్ట్లు, మందులు అన్ని తీసుకొని మళ్ళీ కలవండి మేడం ని, ఓకేనా? ఇప్పుడు హాస్పిటల్ వచ్చేసి మనకి సండే మార్కెట్ లైన్ అన్నమాట. సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్, వేద హాస్పిటల్స్. సరే సరే, మారింది. ఇప్పుడు ప్రెసెంట్ వేద హాస్పిటల్స్ అని ఉంటుంది, ఓకేనా? మాస్టర్లు కూడా అట్నే నింపమ్మా అని చెప్పింది నాకు. అన్ని జాగ్రత్తగా తిండి కూడా ఎట్టు తినమ్మా. ఒకసారి రండమ్మా. సరే అమ్మా, మీరు ఒకసారి రండి, కలవండి మేడం ని, ఓకేనా? మ్యామ్ కాలర్ మనము ఇది పూర్తి చేయలేదు. ఏబిఐ చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ టెస్ట్. కాలికి పోయే రక్తనాళాలు ఎలా ఉన్నాయని, దీనికి రక్తనాళాలకి బ్లడ్ సప్లై తగ్గిందంటే మనకి దానికి చిన్న మాత్రలు ఉన్నాయి, అవి వాడుకుంటూ పాదాలకి జాగ్రత్త తీసుకోవాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. ప్రతిరోజు చెప్పులు వేసుకునే నడవాలి, ఇంట్లో అయినా బయటైనా. పాదాలని ప్రతిరోజు చూసుకోవాలి. ఏదైనా చిన్న గాయాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే షుగర్ వాళ్ళకి షుగర్ ఎక్కువైనప్పుడు వాటి పాటికి అవే బొబ్బలు వచ్చి చితికి పుండ్లైతాయి. వీళ్ళకి స్పర్శ తెలియదు, టెంపరేచర్ కూడా తెలియదు. ఖాళీ నేల మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో అందుకని బేర్ ఫుట్ తో నడవకూడదు. తర్వాత ప్రతిరోజు పాదాలు డ్రై కాకుండా కూడా చూసుకోవాలి. పాదాలకి మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, పారాఫిన్ వ్యాక్స్ అయినా సరే, ఆ పాదాలు చూసుకోవాలి. వేళ్ల మధ్యలో తడి లేకుండా చూసుకోవాలి. కాలర్
హలో మహాదేవయ్య బుచ్చి మహాదేవయ్య గారు నమస్తే నమస్తే అమ్మా సో నమస్తే అండి మాట్లాడండి నమస్తే అండి చెప్పండి మేడం నా పేరు మహాదేవయ్య మేడం ఆ నమస్తే మాది బుచ్చిరెడ్డి పాలెం మేడం నాకు షుగర్ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది మేడం నేను డాక్టర్ గణేష్ గారికి చూపించాను చెన్నైలో విజయ హాస్పిటల్ లో అక్కడ చూపించాను నెల్లూరులో టీవీ కోటే సర్వత దగ్గర చూపించాను వేమిరెడ్డి సురేష్ కుమార్ గారికి అందరి గారికి చూపించాను మేడం కానీ ఎంత ఎక్కడ చూపించినా 320 380 తగ్గటం ఉంది మేడం నాకు షుగర్ వచ్చి మీరు ఇన్సులిన్ వాడుతున్నారా మాత్రలు వాడుతున్నారా ఇన్సులిన్ ఇబ్బంది అనొద్దు ఎందుకంటే టైప్ 1 డయాబెటిస్ అనే వాళ్ళు ఉంటారు ఇన్సులిన్ షుగర్ లో రెండు రకాలు టైప్ 1 టైప్ 2 टाइप वाली एन मंदल पेयी वाली इन्सुलिन तप वेरे प्रत्यामनायन लेकिन वंट पैंक्रियास इन्सुलिन तैयारे मात्रल पे पैंक्रियास एंडिपोयिंदी एन मंदल वाड़ना वेस्ट नीड़ बोसिनट्टे అదే డయాబెటిక్ న్యూరోపతి అంటాం ఇప్పుడు దాని గురించే మేము మాట్లాడుతున్నాం ఇవాల ఈ కార్యక్రమంలో ఈ షుగర్ వ్యాధి వాళ్ళకి ఏందైతుందంటే కాలిపోయే నరాలన్నీ వీక్ అయిపోతాయి షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సప్లై కూడా కాళ్ళకు తగ్గుతుంది ఇప్పుడు ఇది ప్రథమ దశ చురుకులు మంటలు నెక్స్ట్ వచ్చి స్పర్శపోతుంది నెక్స్ట్ వచ్చి కాలికి పుండ్లయి కాలికి రక్తప్రసరణ పూర్తిగా మారిపోతుంది ఏదైనా పుండ్ అయితే గ్యాంగ్రీన్ దాకా వెళ్ళి కాలు వేళ్ళు తీసేసాక వెళ్తుంది అంత దాకా అవసరమా చెప్పండి అంత అవసరమే మేడం అదే అందుకే రండి మందులు రాసిస్తాను కుందేలు కూడా కాళ్ళన్నట్టు కాకుండా మాత్రలే అని భీష్మించుకొని కూర్చోవద్దు ఒంటికి ఏది మంచిదో అది వాడండి పొద్దున 8 కే ఉంటాను ఏం తినకుండా తాకకుండా మీ రిపోర్ట్లన్నీ తీసుకొని రండి చూసారా అంటే టైప్ 1 డయాబెటిక్ అయినా గణేశన్ గారు కూడా ఇన్సులిన్ వేసుకుమ ఇన్సులిన్ అంటే చాలా మందికి ఫోబియా అమ్మా మీరు నేను గమనిస్తున్నాను కొంతమందికి ఇట్లా కన్విన్స్ చేసి పెడితే దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్సులిన్ వాడే పేషెంట్లలో కాంప్లికేషన్ తక్కువ తక్కువ ఉంటాయి 20 ఏళ్ల నుంచి షుగర్ ఉన్నా 30 ఏళ్ల నుంచి షుగర్ ఉన్నా వాళ్ళలో కాంప్లికేషన్ల రేట్ తక్కువ మాత్రలకి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది బేసిక్ గా ఒంట్లో ఏ తగ్గిందో అదే తీసుకోవాలి అదే తీసుకోవాలి అవును ఇన్సులిన్ వాడే వాళ్ళు weight కూడా బాగుంటారు జనరల్ హెల్త్ బాగుంటుంది డాక్టర్ దగ్గరికి లేట్ అయినా ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్లు చూసుకొని చేసుకోవచ్చు ఓకే మాత్రలు అలా కాదు ఇప్పుడు ఈ మాత్ర రాశాను నెక్స్ట్ మంత్ అదే రాస్తాను గ్యారెంటీ లేదు వాళ్ళ షుగర్ ఎక్కువ తక్కువ బట్టి మార్చాల్సి వస్తుంది ప్లస్ మాత్రలకి సైడ్ ఎఫెక్ట్లు ఇందాక చెప్పినట్టు వెయిట్ గెయిన్ ఉండొచ్చు వెయిట్ లాస్ ఉండొచ్చు కొన్నికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి షుగర్ మాత్రలు చాలా వాటికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత వచ్చి వాటి వల్ల వెయిట్ లాస్ ఉంటుంది తిన్న వెరక్కపోవడం బీట్వల్ లాంటి డెఫిషియన్సీస్ రావచ్చు ఇన్సులిన్ కేమీ లేదు ఏమీ ఉండదు ఓకే మ్యామ్ వన్ మోర్ కాలర్ ఉన్నారు హలో శ్రీనివాసరావు గారు నమస్తే అండి వెంకటేశ్వరపురం నుంచి కాల్ చేస్తున్నారా డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాశాడు ఇన్సులిన్ కూడా రాశాడు ఆయన దగ్గర తగ్గల ఈఐ సత్యనారాయణ గారు ఆయన కంట్రోల్ చేశాడు ఒక 6 7 నెలలు మింగారు మేడం ఎక్కడ మాట మావచ్చే పక్కన జబ్బుల వల్ల
అవి రక్తంలో ఎక్కువ సైన్ వస్తున్నాయి మేడం. మేడ భుజాలు వస్తున్నాయి, భుజాలు మేడ ఈ జబ్బులు అవును మేడ ఎక్కువ సైన్ వస్తుంది. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళు అయింది, మీ షుగర్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి? నా షుగర్ రీడింగ్స్ అంటే ఈవినింగ్ తీర్చాను మేడ. ఎందుకు? అది షుగర్ వచ్చిస్తే 150 వచ్చింది. షుగర్ రీడింగ్స్ ఈవినింగ్ తీసింది కరెక్ట్ కాదండి, ఎప్పుడు చూసినా తినక ముందు తిన్న తర్వాత చూపించండి. సరే మేడం, మీరు రేపు ఉదయం వస్తాను మేడం. మీ పేరు వెంకట శ్రీనివాసరావు. మీరు వాడిన మందులన్నీ, మీ పాత రిపోర్ట్లు ఏముంటే అవన్నీ తీసుకురండి, ఇప్పుడు వాడే మందులు కూడా తండి. పరగడుకున్నారండి, 8 గంటలకే ఉంటాను ఓపీలో, రండి. పొద్దున్నే 6-7 ఆ టైంలో వచ్చేసారనంటే మేడం 8 నుంచి ఓపీలోనే ఉంటారు. సో మీకు మొత్తం టెస్ట్లు అవన్నీ చూసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్, సండే మార్కెట్, సాయిబాబా టెంపుల్ లైన్. ఓకేనా? ఓకేనా. ఫర్దర్ గా మీరు ఏమన్నా ఇంకా డౌట్లు ఉన్నా, క్వశ్చన్లు ఉన్నా రేపు మ్యామ్ ని డైరెక్ట్ గా కలుస్తారు కాబట్టి అడగొచ్చు. ఓకేనా? నేను గ్యాస్ మోస్తాను మేడం, దాని వల్ల అనుకుంటున్నా. నేను గ్యాస్ మోస్తే వీపు నడుము నొప్పులు వస్తాయి, కానీ ఇవి భుజం నొప్పి రాదు. భుజం నొప్పి షుగర్ ఉండే వాళ్ళకి పెరియ ఆర్థరైటిస్ అంటాం, స్టిఫ్ అయిపోతుంది షోల్డరు, షుగర్ ఎక్కువ ఉన్నందువల్ల లోపల మజిల్స్ అన్ని పట్టుకుంటాయి అన్నమాట. కొంతమందికి ట్రిగ్గర్ ఫింగర్ అంటాం, వేలు ఇలా పడిపోతుంది లేవదు, షుగర్ టీనోసైనోవైటిస్ అంటాం, అట్లా ఇది పెరియ ఆర్థరైటిస్ అంటాం. షుగర్ వల్ల ఇవన్నీ కూడా వస్తాయి, షుగర్ కంట్రోల్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంది, కేవలం మీరు గ్యాస్ మోసినందువల్ల కాదు. సరే, మీరైతే వస్తారు కాబట్టి మ్యామ్ ని మీరు డైరెక్ట్ చూసి చెప్తాను వివరంగా. ఓకేనా? సరే మేడం, థాంక్ యూ. ఓకే మ్యామ్, మన సబ్జెక్ట్ చాలా ఉంది, ఇప్పుడు కొంచెం బ్రీఫ్ చేస్తానమ్మా. కొన్ని మనం ఈ కాళ్ళకి చెప్పాము, నెక్స్ట్ వచ్చి కిడ్నీ మీద. ఓకే, కిడ్నీ మీద షుగర్ వాళ్ళకి చాలా ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి. ఏమంటే క్రియాటినిన్ అనేది 1.4 కంటే తక్కువ ఉంటే పర్వాలేదు. షుగర్ ఎక్కువైనప్పుడు కిడ్నీస్ ఫిల్టర్ చేయడం కెపాసిటీ పోయి ఆల్బుమిన్ అనేది యూరిన్లో వెళ్తుంది, మైక్రో ఆల్బుమిన్ అనేది ఉంటుంది. ప్లస్ అది మనకి క్రియాటినిన్ నార్మల్కి ఉన్న ఆల్బుమినూరియా అంటే ప్రోటీన్స్ పోతున్నాయంటే కిడ్నీ మీద ప్రెషర్ పడిందని. బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, HbA1c 7 మళ్ళీ చెప్తున్నాను. ప్లస్ ఏంటంటే సాల్ట్ రెస్ట్రిక్షన్ చాలా ఇంపార్టెంట్, బీపీ అదుపులో లేని వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి కంటి గురించి చెప్పుకుందాం. కంట్లో అయితే షుగర్ వల్ల రెటినోపతి అందరికీ తెలుసు. దాంట్లో ఏమవుతుందంటే కంట్లో కొత్త కొత్త బ్లడ్ వెసల్స్ ఏర్పడడం, రక్తనాళాలు చిట్లిపోవడం, రెటినల్ ఆర్టరీ అబ్స్ట్రక్షన్స్, రెటినల్ వీన్ హెమరేజ్లు, ఆప్టిక్ అట్రోఫీ అంటాము, ఆప్టిక్ న్యూరైటిస్ అంటాము, అవి కాక కంటి చుట్టూ ఇక్కడ గడ్డలు అంటాం, స్టై అంటారు, కెలేసి అని అంటారు, అంటే ఇక్కడంతా చీమ్ గడ్డల్లాగా ఏర్పడతాయి చూడండి, స్ట్రెయిన్ ఉంది, ఇవన్నీ షుగర్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. అదే కాకుండా కంట్లో ఏమవుతుందంటే మనకి కంజంక్టైవా అంతా డ్రై అయిపోతుంది, తెల్లగుడ్డివి డ్రై అయ్యి కళ్ళు మంటలు పుడతాయి, డ్రై అయ్యి ఇసుక వేసినట్టు ఉండడం, కళ్ళు మంటలుగా ఉండడం, ఇవన్నీ ఏంటంటే షుగర్ ఎక్కువైనప్పుడు డ్రై అయ్యే సిండ్రోమ్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఇది కాకుండా ఇంకా ఇస్కీమిక్ సిండ్రోమ్, కంట్లో కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఇక్కడ కాళ్ళకి చేతులకి మనం గుండెకి మెదడుకి అనుకున్నట్టు కంట్లో కూడా బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో క్యాట్రాక్ట్ కూడా ఈ మామూలు పాపులేషన్లో కంటే షుగర్ ఉండే వాళ్ళకి తొందరగా క్యాట్రాక్ట్ వస్తుంది, శుక్లము చిన్న వయసులోనే వచ్చేస్తాయి. సో 40-50 మామూలుగా శుక్లం అంటే సినైల్ అంటాం, ఏజ్ వచ్చినప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల క్యాట్రాక్ట్ ఏర్పడుతుంది, అంటే కంట్లో ఉండే లెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఒపేక్ అవుతుంది. సో ఇది తక్కువ ఏజ్లో వస్తుంది షుగర్ ఉండే వాళ్ళకి. సో ఇది కూడా ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న షుగర్ బిఫోర్ కంట్రోల్లో ఉండాలి, ఆఫ్టర్ కంట్రోల్లో ఉండాలి. కొంతమంది ఆపరేషన్ వరకు కంట్రోల్లో పెట్టుకొని తర్వాత వదిలేస్తారు. సో వాళ్ళకి మళ్ళీ రెటినోపతి వచ్చి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అయ్యాడు అన్నట్టు ఉంటుంది, చూపు పోతుంది. సో రెటినాకి లేజర్ చేయించుకోవాల్సి వస్తుంది. సో చాలా ప్రాబ్లమ్స్ అట్లా వస్తాయి. అందుకని రెటీనా టెస్ట్ ఎవ్రీ 6 మంత్స్కి చేయించుకోవాలి. Type 2 డయాబెటీస్ వాళ్ళైతే షుగర్ బయటపడగానే ముందు పోయి కళ్ళు చేయించుకోవాలి. మీ Type 1 వాళ్ళకైతే బయటపడిన తర్వాత 5 ఏళ్లకి చేయించుకోవాలి, తర్వాత 7 ఏళ్లకొకసారి ఖచ్చితంగా కళ్ళ టెస్ట్ చేయించుకోవాలి, కంటి డాక్టర్ దగ్గర చూపించుకొని కంట్లో డ్రాప్స్ చేయించుకొని ఫండస్ చేయించుకోవాలి. అది చేయించుకోకపోతే కంటి ప్రాబ్లమ్స్ తెలియవు. నెక్స్ట్ వచ్చి పీరియాడిక్ టెస్టులు చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే ఇంకా మేల్స్లో అయితే కొంచెం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. కాలర్ ఉన్నారు మ్యామ్, తీసుకుందాం. శ్రీనివాసులు గారు నమస్తే. కలిగిరి నుంచి శ్రీనివాసులు గారు,
హలో నమస్తే శ్రీనివాసులు గారు. టీవీ సౌండ్ తగ్గించండి శ్రీనివాసులు గారు. మ్యూట్ అయ్యండి. ఇంట్లో పెట్టండి. మా తాతయ్య గారికి 3 డేస్ ముందు మీరు ఇందాక చెప్పారు కదా, లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది. అదే పెరి ఆర్థరైటిస్ అంటాం, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. షుగర్ పేషెంట్. ఎన్నేళ్ల నుంచి అండి? 15 ఇయర్స్ నుండి ఉంది. కంట్రోల్ లో ఉందా? కంట్రోల్ లోనే ఉంది, మొత్తం నార్మల్. 15 ఇయర్స్ నుండి టాబ్లెట్స్ వాడుతున్నారు, కానీ రీసెంట్ గా 3-4 డేస్ నుండి మీరు ఇంకా చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది. షుగర్ రీడింగ్స్ రీసెంట్ పెట్టున్నాయి, కిడ్నీ ఎట్టుంది అది కూడా చెప్పండి నాకు. అర్థం కాలేదండి. క్రియాటినిన్ అనేది ఎంత ఉంది? షుగర్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి రీసెంట్ గా? రీసెంట్ గా ఏం చెప్పలేదండి. 2 మంత్స్ వాళ్ళు భద్రాచలంలో ఉంటారు. భద్రాచలంలో ఉంటే 2 మంత్స్ ఇక్కడ తిరణాలని చెప్పేసి తాతయ్యని తీసుకొచ్చాం, ఇక్కడే ఉన్నారు. షుగర్ చెకింగ్ చేయించండి. షుగర్ మధ్యలో పెరిగుండొచ్చు. షుగర్ పెరిగినందువల్ల ఏమైతుందంటే ఇక్కడ స్టిఫ్నెస్ వస్తుంది షోల్డర్, దానికి ఫిజియోథెరపీ చేయించుకోవాలి, షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. కిడ్నీలు బాగుంటే పెయిన్ కిల్లర్స్ వాడాలి, కిడ్నీలు బాగాలేకపోతే మాత్రం పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఫిజియోథెరపీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్, షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. అదే మొన్న కూడా ఇంజెక్షన్ చేపించాము, నార్మల్ అని చెప్పారు. ఏ ఇంజెక్షన్ వేయించారు? ఏమో తెలియదు నేను. కాదండి, ఇప్పుడు ఇంజెక్షన్ దేనికి సంబంధించి చేపించారు మీరు? అది పెయిన్ బాగా వస్తుందని చెప్పేసి. పెద్ద ఆయన అంటున్నారు కిడ్నీలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, కిడ్నీలు బాగుంటేనే పెయిన్ కిల్లర్స్ ఏదైనా. కిడ్నీలో కూడా ఆల్రెడీ స్టోన్స్ వచ్చున్నాయి, అది ఖమ్మంలో చూపించాము, వాటికి కూడా టాబ్లెట్స్ వాడుతున్నాం. జాగ్రత్త అండి, పెయిన్ కిల్లర్స్ ఏదంటే అది వాడొద్దు. మీరు ఒకసారి ఆర్థోపెడిక్ ని కన్సల్ట్ కండి, షుగర్ డాక్టర్ కూడా దగ్గరికి రండి ఒకసారి. షుగర్ చూసి కంట్రోల్ లో పెట్టి ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ తీసుకుని ఫిజియోథెరపీ చేయించుకోవడం ఉత్తమం. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అదే ఒకసారి అడిగేసి రేపు మార్నింగ్ వద్దామని చెప్పేసి తీసుకురండి. రేపు పాత రిపోర్ట్లు ఏమున్నా మందులు ఉన్నా తీసుకురండి, ఒకవేళ రిపోర్ట్స్ లేకపోతే వాడే మందులన్నీ తండి. మందులు ఉన్నాయండి, షుగర్ టాబ్లెట్స్ అన్ని తీసుకురండి. ఓకేనా అండి? వేద హాస్పిటల్స్ అండి. మనకి ఇప్పుడు సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ లైన్ లోనే వేద హాస్పిటల్స్ అని ఉంటుంది. వేద నెల్లూరు. మ్యామ్ కి వేరే బ్రాంచ్ ఏం లేదు, మెయిన్ బ్రాంచ్ ఇదేను. సో ఒకటే బ్రాంచ్ వేద హాస్పిటల్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రత్యేకించి మేల్స్ లో ఫీమేల్స్ లో కొన్ని షుగర్ వల్ల, మేల్స్ లో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బందులు వస్తాయి. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, డాక్టర్ దగ్గర ఫ్రీగా కూడా చెప్పలేరు. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకోవడం, సైకోథెరపీ కొన్ని అవసరమవుతాయి. షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, వాటికి కూడా మందులు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం సంకోచించకుండా డాక్టర్ దగ్గర చెప్పాలి. అలాగే లేడీస్లో ఫస్ట్ బయటపడేది, జెంట్స్లో కూడా వాళ్ళకి యూరిన్ పాస్ చేసే దగ్గర ఇన్ఫెక్షన్స్, ఇది షుగర్ వచ్చిన సూచనలు. ఫస్ట్ చాలా మంది జెంట్స్ కంప్లైంట్ చేసేది యూరిన్ పాస్ చేసే దగ్గర ఇన్ఫెక్షన్లు వచ్చేది, అవి మానకుండా ఉండడం. సో వాళ్ళు షుగర్ చెక్ చేయించుకోవాలి. సో వైఫ్ కూడా దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది ఇన్ఫెక్షన్లు వస్తాయి వైఫ్కి. ఏంటంటే లేడీస్లో షుగర్ ఉన్నందువల్ల వెజైనాలో ఊరికే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం, ఇచ్చింగ్ రావడం, దాని చుట్టూ వైట్ డిశ్చార్జ్ అని లుకోరియా అంటాం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. వీళ్ళు కూడా ఫస్ట్ అలాంటివి కనిపిస్తే షుగర్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవి కామన్, చాలా మంది లేడీస్లో ప్రెసెంటింగ్ కంప్లైంట్లు ఇవే ఉంటాయి, జెంట్స్లో అట్లుంటాయి. కానీ అవి చాలా మంది చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడుకోకుండా ముందు షుగర్ చూపించుకోండి, షుగర్ చూపించుకొని అదుపులో పెడితే ఈ సమస్యలు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే షుగర్ ఉన్నా కూడా ఎన్నేళ్ళైనా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ఎలా చేయాలి అని చాలా మంది అడుగుతారు. 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నా కూడా ఏ కాంప్లికేషన్ లేని పేషెంట్లు నాకు తెలుసు. ఎందుకంటే సిస్టమిక్ లైఫ్, షుగర్ని ఎప్పుడు అదుపులో పెట్టుకొని మేమే పచ్చాలు చెప్తే ఆ పచ్చాలు పాటించి రెగ్యులర్ టెస్టింగ్, 3 నెలల షుగర్ చూసుకోవడం, 3 నెలలకోసారి లిపిడ్ ప్రొఫైలు, 5-6 నెలలకోసారి అయినా కిడ్నీ, ఇప్పుడైతే 3 మంత్స్కోసారి కూడా కిడ్నీ టెస్ట్ అవసరం. ఎందుకంటే మనం తినే ఫుడ్లో చాలా టాక్సిక్ సబ్స్టెన్సెస్, చాలా కెమికల్స్ కలుస్తున్నాయి, దేనివల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుందో తెలియదు. సో ఎవ్రీ 3 మంత్స్ కూడా క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవడం మంచిది, 6 నెలలకి ఒకసారి ఈసీజీ, సంవత్సరానికి ఒకసారి కాళ్ళ టెస్టులు మొత్తం చేసుకోవాలి, 3 మంత్స్కోసారి HbA1c అనేది చేసుకొని 7 మెయింటైన్ చేసుకోండి. మీరు 10, 11, 12 కూడా వస్తారు కొంతమంది, కానీ దాన్ని వదిలేయకుండా మీరు 3 మంత్స్కోసారి చూసుకొని కంట్రోల్ పెట్టుకోండి. మా దగ్గరకు వచ్చినప్పుడే కాదు, మీరు ఇంట్లో ఉండేప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి.
అది మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. షుగర్లో అదే ఇంపార్టెంట్. ఏది తింటున్నా ఏం చేస్తున్నా షుగర్ నాకు ఇది తింటే పెరుగుతుందా అని ఆలోచించి తినండి. అప్పుడు మీ షుగర్ ఏం చేయదు. షుగర్ 50 ఏళ్ళ నుంచి ఉండి కూడా కాంప్లికేషన్ లేని పేషెంట్ నేను చాలా మందిని చూపిస్తాను. సో షుగర్ వచ్చినంత మాత్రం భయపడొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఓకే మ్యామ్, అసలు డయాబెటీస్ అంటేనే మనకి బ్రెయిన్ నుంచి కాలి వరకు ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఎఫెక్ట్ అంతే కదమ్మా. ఓకే సో ఫైనల్లీ ఇంకా మనకి సబ్జెక్ట్ అయితే ఈ షుగర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఎన్ని రోజులు ఎన్ని ఎపిసోడ్స్ అన్నా చేసుకోవచ్చు మనం. నిజమే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ రోజు ఆల్మోస్ట్ మా వ్యూవర్స్ అందరికీ కూడా మంచి సజెషన్స్ అనేది మీరు అందచేశారు డయాబెటీస్ గురించి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్ ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వేద హాస్పిటల్స్ నెల్లూరు నియర్ సండే మార్కెట్ సాయిబాబా టెంపుల్ లైన్. ఇది ఇవాళ హెల్త్ లైన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓకే. We'll be right back.